ఆశలకు నీస్తంగా గుండె బలపు అండై నేను తానమ్మా, చిదిరిన కలలకు చేసాలంగా రెక్క తోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచే గగనంగా గుడ్లు ఇస్తున్నారు, పట్లు కొన్ని ఇచ్చారు నాయన, వాళ్ళు భోజనం కూడా పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు నాయన. కర్రలు కూడా కొన్ని ఇచ్చారు, కర్రలు కూడా కట్టుకున్నాము, అంతా ఎల్లి వేసుకున్నాము, బురదన పండుకుని ఉంటున్నాము నాయన. ఎందాగా బయట ఆడుకుంటాం నాయన వాళ్ళ వర్షాల్లో. అందాక ఆ నాయన గారు వచ్చి పట్టలు గిట్లు కొన్నిచ్చి ఆశాలు గీసాలు వేసిచ్చి ఇల్లు కూడా కట్టించాడు నాయన గారు. అంతేగారు ఇంకేం లేదు నాయన, మాకు ఏమది ఆధార్ కార్డు లేదు, ఏం లేదు, ఏ ఎలాగే ఉండాలి సామే. మీ అంటే బోటలు మహారాజులు వస్తేనే మాకు భోజనం, లేకపోతే లేదు సామే, ఊళ్ళో పోయి అడుక్కుని తింటాను. ఎవరు లేరయ్యా మాకు, ఆ ముసలిది చుట్టే ముసలిది చచ్చిపోయింది, ఆ రకంగా ఉంటున్నాను, ఏ రకంగా చెందుతున్నాం నాయన. శరేంద్ర గారు సార్ మమ్మల్ని అతను వాహనాల్లో దగ్గరగా చేర్చి మమ్మల్ని గుడిసెలు కట్టించి మాకు ఆదరు చేసి మమ్మల్ని మేలు చేశాడు, మాకు అదే సంతోషం. ఆ సార్ చల్లగా ఉండాలి. మా
మాకు ఈ పట్లు అన్నీ ఇచ్చారు. మాకు ఊళ్ళేనయ్యా అన్ని సహాయం చేస్తా ఉన్నాయి. ఇంకొకళ్ళని దేవుడు చల్లగా చూడాలి. మాకు ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి నెల నెలకు మాకు అన్నీ ఇస్తున్నారు. పట్లు ఇచ్చారు, కర్రలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. గోళ్ళని చల్లగా చూడాలయ్యా దేవుడనే ఆయన. ఈరోజు మన సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఈ ప్రాంతంలో సుమారు 5 సంవత్సరాల నుండి నివాసం ఉండే అతి కడు పేద అంటే శతకాయతకాలు ఏరుకొని బతికే యానాది కుటుంబాలు 4 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఈ సంయుక్త సేవా సంస్థ 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన రేషన్ కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని సమస్యలను కూడా సమకూరుస్తూ ఉంది. అట్లాగే వీళ్ళకి వాస్తవంగా రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఏమి లేవు. దీంతో ఈ రోడ్డు పక్కనే వీళ్ళు ఇది చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతూ ఉన్నారు. ఈ మధ్య వచ్చిన ఈ వరదలు, ఈ తుఫాను, దానికి సంబంధించి ఆ ఉన్న పూరి గుడిసెలు కూడా పూర్తిగా పడిపోవటం జరిగింది. దీంతో మరి సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి సురేందర్ కానీ మరి కానిశివులు అయోధ్య గారు కానీ అట్లాగే మన ప్రసన్నాంజనేయులు గారు కానీ వాళ్ళంతా వీళ్ళు గురించి తెలుసుకొని వాళ్ళకి వెదురు బొంగులతోటి తాత్కాలికంగా వాళ్ళు కనీసం నివాసం కూడా లేని టైంలో వాళ్ళకి తాత్కాలికంగా ఒక గుడిసె లాంటి ఎదురు బొంగులతో ఏర్పాటు చేసి వాటిపైన పూర్తిగా వర్షం వచ్చినా కూడా తడవకుండా టార్పలైన పట్ల మొత్తం కట్టేసి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటం జరిగింది. వాళ్ళు అంతా కూడా అందరిలో చాలామంది మంచాన ఉన్నారు, చాలా వయసు ముసలి వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా ఏం పనులు చేస్తారంటే సత్కాయత్కాలన్నీ ఏర్పడ్డామని అది మా జీవనం అన్నారు. మరి అట్లాంటి మరి కడుపు పేదలకి కనీస నివాసం కూడా లేని వాళ్ళకి మరి సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కానిస్టేబుల్ అయోధ్య గారు మరి వాళ్ళకి కర్రలు కానీ ప్రసన్నాంజలి గారు, సురేందర్ గారు వీళ్ళందరూ కూడా కర్రలు కానీ టెంట్లు దానికి సంబంధించిన టార్బలిన్ పట్లు కానీ మొత్తం వాళ్లే దగ్గరుండి నిర్మాణం చేసి వాళ్ళకి ఒక నెల రోజులకి సరిపడు రేషన్ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. మరి ఇట్లాంటి మంచి కార్యక్రమం చేసిన ఈ సంయుక్త సేవా సంస్థ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ వస్తున్నారు మన టౌన్లో. మేము చాలా కార్యక్రమాలకు మేము చాలా అటెండ్ అయ్యాము, ఇంకా భవిష్యత్తులో చేస్తారని ఆశిస్తూ వాళ్ళు భగవంతుడు మరి అట్లానే మిగతా పెద్దలు వాళ్ళకి వాళ్ళ యొక్క కృషికి అందరూ కూడా తోడ్పాటు నుంచి ఆ సంయుక్త సేవా సంస్థని ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ మంది పేదలకి సహాయపడేటట్టు సహకరిస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంయుక్త సేవా సంస్థ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేలకు తిరగట్లా కలుపు చేసి పేరు రావట్లా తడి ఆరిపోయింది ఎప్పటికే. ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపకుడు గంగపట్నం సురేంద్ర గారు సూచించిన ప్రకారం కావేరిగుంట గిరిజన కాలనీలో చాలా పేదవాళ్ళు వాళ్ళకి గత 5 సంవత్సరాల నుంచి రేషన్ అయితేనేమి మధ్యాహ్నం భోజనం కూడా కరోనా టైంలో కూడా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎవ్రీడే వచ్చేసి వాళ్ళకి భోజనం కూడా పెట్టేవాళ్ళం. కానీ ముసలివాళ్ళు అయిపోయారు, వాళ్ళకి రేషన్ కార్డులు, పెన్షన్లు అవి కూడా లేవు. వాళ్ళు ఎక్కడికి రారు, ఆధార్ కార్డులు తీసుకోవడానికి కూడా రారు వాళ్ళు. గతంలో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ ఉన్నప్పుడు, శ్రీధర్ కదా ఐఏఎస్ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు ప్రయత్నించాం వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మళ్ళీ డెంటల్ సర్టిఫికేట్ కావాలా, ఏజ్ తెలుసుకోవడానికి అనేసి ఆగిపోయింది. సుమారు 100 మందిని తీసుకెళ్తే 50 మందికి ఆధార్ కార్డులు, అవి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. ఇంకా వీళ్ళు ఇలాంటి వాళ్ళు మిగిలి ఉన్నారు. ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సహాయం చేయవలసిందిగా సంయుక్త సేవా సంస్థ కాదు, ఇట్లాంటి వాళ్ళకి అన్ని సంస్థలు కూడా వచ్చి సహాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా వీళ్ళకి ఏమన్నా సహాయం చేయగలరని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి సంయుక్త సేవా సంస్థని సభ్యుల్ని ఆశీర్వదించిన కామలి 2వ పట్టణ సిఐ గారు మల్లికార్జున గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సంయుక్త సేవా సంస్థ తరఫున. థ్యాంక్ యూ. ఈరోజు సంయుక్త సేవా సంస్థ చేపట్టిన ఈ యొక్క మహత్తర యజ్ఞం ఇది. దాదాపు 4-5 రోజుల నుంచి వాళ్ళకి వర్షాలకి
నీళ్ళు వచ్చేసి గుడిసెలు పూర్తిగా కారుతూ ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో నిరంతరం వాళ్ళకి సేవలు అందిస్తున్న సంయుక్త సేవా సంస్థ ఈరోజు ఆ యొక్క వాళ్ళ గుడిసెల్ని బాగుపరిచి వాళ్ళకి చలి నుంచి వర్షం నుంచి ఎండ నుంచి కాపాడాలన్న మంచి ఆలోచనతో ఈరోజు ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం చేపట్టి చేయటం ఎంతో అభినందనీయం. దాదాపు వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఎటువంటి రేషన్ కానీ అందని ఇటువంటి కుటుంబాలని చేరదీస్తున్న సంయుక్త సేవా సంస్థని ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాం. ఇటువంటి వాళ్ళని ప్రభుత్వం కూడా చొరవ చూపి వాళ్ళకి ఆధార్ కార్డు ఎందుకు లేదు, రేషన్ కార్డు ఎందుకు లేదు అని చెప్పి పరిశీలించుకొని వాళ్ళకి న్యాయం చేసి ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముదసల్లులు దాదాపు 90-95 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ అందని పరిస్థితి కాబట్టి ఇటువంటి వాటి మీద ప్రభుత్వం కూడా దృష్టి ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. వాలంటీర్గా కాలేజీలో చేస్తున్నాను. ఈరోజు సంయుక్త సేవలో నేను కూడా పాల్గొంటున్నాను. చాలామంది పేదవాళ్ళకి ఏమి లేకపోయినా ఒక సురేంద్ర అన్న ఆటో డ్రైవర్ అన్న మేమందరం కలిసి అందరికీ చాలా హెల్ప్ఫుల్గా చేస్తున్నాము. అన్ని సరుకులు అన్ని గుడ్సుల్లో ఏం లేకపోయినా మేము అన్నీ వేపిస్తున్నాము. అలాగే భోజనాలు అన్నీ వాళ్ళకి గుడ్డలు కానీ రోజు భోజనాలు మిగిలిపోయిన భోజనాలు అన్నీ వాళ్ళకి చాలామంది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అన్నం వేస్ట్ చేసే ముందు ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని ముందుకు వచ్చేటట్టు చూడండి.